ఈరోజు పెద్దలు సుధాకర్ రావు గారు అడ్వకేట్ గారి జన్మదిన సందర్భంగా అందరి మిత్రులను వారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము. వారు మృదు స్వభావి, మా గత 35-40 సంవత్సరాల నుంచి పరిచయం వారు. వారు మాకు సొంత భావాలెక్కనే బావభావాన్ని చిన్నప్పటి నుంచి పిలుచుకుంటాం. వారిది నిజంగా కూడా ఇంత అదృష్టం అంటే నాకు ఇంతకుముందు తెలియగానే సుధాకర్ బాబు జన్మదినం అనగానే అందరం కూడా వితిన్ వన్ అవర్లోనే మేమందరం వచ్చేసినాము. నిజంగా కూడా మా అక్క శ్రీదేవి అక్క కూడా ఉంటే మంచిగా ఉంటుండే, వారు అమెరికాలో ఉన్నారు, ఇద్దరు కలిపి బ్రహ్మాండంగా చేస్తుండేవి. మరి రగన్న గుర్తుపెట్టుకొని మ్యారేజ్ డే అన్న చేయాల్సిందిగా కోరుతున్నా, ఎందుకంటే మా మ్యారేజ్ క్రిస్మస్ నిజంగా కూడా రఘునందన్ రావు గారు ఏంటంటే వారు ఇవన్నీ మాకు అసలు మా బర్త్డేలు మ్యారేజ్ తెలివైనటువంటి వరకు మాకు అన్నీ మాది కూడా బ్రహ్మాండంగా చేసి ఒక 25,000 మంది వ్యూజర్స్ ఇప్పుడు నా బర్త్డే సందర్భంగా చూసిండ్రు. అంటే భావోదయత ఇంకా స్మార్ట్ఫోన్ కూడా ఎక్కువ మంది చూస్తారని నేను అనుకుంటున్నా. నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మనం ఎంతో అందరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. ఎందుకంటే బావ కూడా బేసికల్గా తన వకీల్ సాబ్ అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా మాకు మా కుటుంబం వారి కుటుంబం చాలా అనుబంధం ఉంది. వారి బ్రదర్ కూడా మాతోటే ఎస్ఆర్ కాలేజీ చదవడం జరిగింది, ఇంకో బ్రదర్తో కూడా మాకు బంధుత్వం ఉంది. వీరి కుటుంబము చాలా మంచి కుటుంబము, అందరము కష్టపడి పైకిచ్చున్నాం కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఎందుకంటే బర్త్డేలో నిజంగా కూడా మనకు తెలియని రోజుల్లో ఈ రఘునందనరావు గారు చొరవ చూపి ఈ యొక్క మనకు మంచిగా చేసినారు కాబట్టి వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సుధాకర్ రావు గారికి మరి మీ మన అందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.